చిత్రంతో సినీ గేయ రచయితగా తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన సీతారామ శాస్త్రి గారు వరుసగా మూడోసారి నంది బహుమతిని అందుకున్న చిత్రం కళాతపస్వి స్వర్ణకమలం. ఈ సినిమాలో శాస్త్రి గారు రాసిన ప్రతి పాట నంది బహుమతికి అర్హతమైనదే. ముఖ్యంగా రెండు భిన్న మనస్తత్వాలను ఆవిష్కరిస్తూ రాసిన ఈ పాట చిత్రకథకే ఆయుపట్టు. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు సుశీలమ్మ పాడినటువంటి ఈ గీతాన్ని ఆలపించడానికి మన ముందుకొస్తున్నారు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే వారితో పాటు చిరంజీవి సౌభాగ్యవతి మాళవిక. వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు పాడుతా తీగలో పాల్గొన్న గాయని మండి, ఇంతకంటే నాకు అదృష్టం ఉంటుంది చెప్పండి. మాళవిక ఇంతకుముందే పాడింది, మీరు మీ పరిచయం చేసుకోండి అందరు వరుసగా. నా పేరు ప్రణవి. అందరికీ నమస్కారం, నా పేరు గాయత్రి. అందరికీ నమస్కారం, నా పేరు మనీష ఇరబత్రి. అందరికీ నమస్కారం, నా పేరు ఉదయబిందు టెంటు. ఆ చివరినున్న ఇద్దరు సౌభాగ్యవతులు కూడా పోయిన సంవత్సరం మేము ఇక్కడ పాడుతా తీగ చేసినప్పుడు ఫైనలిస్ట్ అనుకుంటాను, ఇద్దరు కూడా ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చప్పట్లు మనసారా కొట్టండి. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవ, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవ, సిరి సిరి మూవ, సిరి సిరి మూవ, మృదు మంజుల పగ మంజరి పూచిన పూవ, సిరి సిరి మూవ, సిరి సిరి మూవ, యతి రాజుకు జతి స్వరముల పరిమళమివ, నటనాంజలితో బ్రతుకును తరించనివా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా. చిన్న సిరి సిరి మూవ, సిరి సిరి మూవ, సిరి సిరి మూవ, మృదు మంజుల పగ మంజరి పూచిన పూవ, సిరి మూవ, సిరి సిరి మూవ.
ललित चरण जनितम् नी सहज विलासम् ज्वलित किरण कलितम् सौंदर्य विकासम् नी अभिनय उषोदयम् तिलकिंचिन रविनयनम् नी अभिनय उषोदयम् तिलकिंचिन रविनयनम् गगन सरसि हृदयल्लो विकसित शतदल शोभल सुवर्ण कमलम् परुगापक पयन श्रेय स्वधर्मो विभुल परधर्मा स्वनुष्ठिता स्वधर्मे निधनम् श्रेय అద్భుత సార్ ఎన్నిసార్లు విన్నా కూడా విశ్వనాథ్ గారు సీతారామ శాస్త్రి గారి కాంబినేషన్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పండి అంటే అంటే ఈ క్షణంలో మీ మాటల్లో వారి గురించి. ఎప్పుడు గుర్రం బాగా స్వారీ చేయాలంటే రౌతు బాగా ఉండాలండి. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్, దర్శకుడి అభిరుచిని బట్టే సినిమాల్లో పాటల పరిమాణం కానీ పాటల పరిణామం కానీ ఉంటుంది. ఆయనకి భారతీయ నృత్య సంప్రదాయం అంటే సంగీత సంప్రదాయం అంటే విశ్వనాథ్ గారికి చాలా ఇష్టం. అందరూ అనుకుంటారు ఆయనకు చాలా తెలుసు, ఈ నృత్యం గురించి వాటి గురించి శాస్త్రాలు చదివారు, లేకపోతే ఆయనకు బాగా సంగీతం తెలుసు. ఆయనకి ఏమీ తెలియదు, ఆయనకు తెలిసిందల్లా వాటి మీద విపరీతమైన మమకారం, పిపాస. అందుకనే దాన్ని ఎలాగైనా సరే ఆయన ప్రతి కథలో కూడా ఈ రెండు అంశాలను ఉపయోగించాలని ఆయన చాలా ట్రై చేస్తారు. అలా వచ్చినటువంటి ఒక అద్భుతమైన నాట్య కళాకారిణి, తను నా దగ్గర ఉన్నది ఏంటి పదిదిలో ఎందుకు డాన్స్ చేయాలి అనుకున్న పరిస్థితుల్లో ఒక మామూలుగా సైన్ బోర్డు రాసుకునే కుర్రవాడు ఆ అమ్మాయిలో ఒక ఆ ఉద్దీపన కలిగించడం అనేటటువంటిది కథా వస్తువు. My God, I'm seriously spellbound. Hey, how are you? Order. Zabardast. Abracadabra. Gili, 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 gili. I love you, I love you, I love you. Oh my God! Explode Zabardast!